సో అలా అక్కడ నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చు, కష్టాలు పడ్డారా? డెఫినెట్లీ. ఆ తర్వాత ఏం జరిగింది, అదంతా అయిపోయింది, మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు ఆ రికార్డింగ్కి, చిరంజీవి గారితో సహా. అసలు ఎలా చేస్తుంది చిన్న ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. రజనీకాంత్ గారు మొత్తం మొత్తం అసలు చిన్నపిల్ల చేస్తుందంటే ఎందుకు వీళ్ళందరూ వచ్చారు, నేను ఎలా చూస్తున్నా, ఏం పట్టించుకోలేదు నేను మొత్తం. ఇంకా ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. మొన్న ప్రభు గారు ఇచ్చారు నాకు, రిపోర్టర్ ప్రభు గారు. సో ఆయన ఉన్నారు అప్పుడు. సో చేస్తుంటే ఆ తర్వాత ఆయనకేమో వినపడి, ఏది ఇది శ్రీలేఖ కంపోజ్ చేయట్లేదు, కిరవాణిగా ఇంట్లో తను చేస్తుంటే అక్కడికి వచ్చి ఊరికే టక్ 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 అని పాడేస్తుంది అని, అలాంటి ఒక టాక్ గురుగారు చెవిలో పడింది. పడితే ఆయనకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా, అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడలో హోటల్లో మళ్ళీ ఒక పెద్ద దీవాను, నేను మధ్యలో హార్మోనియం పెట్టి గురుగారు అక్కడ కూర్చుని అసలు సంబంధం లేని సిచ్యువేషన్స్ చెప్పి, ఇప్పుడు వినండి టక 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 అని చెప్పడం, నేను కంపోజ్ చేయడం చెప్పడం, కంపోజ్ చేసింది. ఇంకొకసారి నాకు ఇలా వినపడకూడదు. సో షీఈస్ టాలెంటెడ్ అని. సో ఇప్పుడు చెప్తాను, అంత నమ్మకం పెట్టుకున్నారు నా మీద. అసలు అది ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్స్ అగైన్, మందర రేపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్యూ. అయ్యో బాబా, ఇది హ్యాపీ బర్త్డే అన్నమాట. సో బా, సో అలా స్టార్ట్ అయింది. సో అదే సినిమాలో, సో ఓకే డ్యూయట్లు చేయడం అదంతా ఓకే, అదే సినిమాలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కని పెంచిన ఒక పిల్లలు వాళ్ళని అనాథగా వదిలేస్తే, దాసరి గారు ఒక అమ్మా నాన్నలుగా జనాలకి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసుకొని పెంచిన బంధాలే పేగు బంధాలే ఇలా మనకి ఈ రోజున శాపాలుగా మిగిలితే ఏం చేయాలి, కన్న పిల్లలే మనల్ని విసిరేస్తే. అలాంటి ఒక సిచ్యువేషన్ నేను కంపోజ్ చేయడం, కీర్వాణి గారు వాళ్ళ ఫాదర్ రాయడం, కీర్వాణి గారు పాడడం ఆ పాట, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, అంత చిన్నపిల్లని అంత మెచ్యూర్డ్గా నేను ఎలా ఆలోచించగలిగాను, ఎలా కంపోజ్ చేశాను. అందుకనే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే పరిపక్వంగా ఉన్నాయి ట్యూన్ ట్యూన్ చాలా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రే కలలు కని 10 నెలలు మోసికని పెంచుకున్న బంధాలే నీ మెడ కురి బంధాలే కడుపే కురివిగా బ్రతుకే చితిగా కాలిపోకు జాగ్రత్త జాగ్రత్త. ఆ ల్యాండింగ్ చూసారా, అంటే నచ్చ చెప్తున్నట్టు, నచ్చ చెప్తున్నట్టు, బీ కేర్ఫుల్ అని చెప్తున్నట్టు. అవన్నీ అవన్నీ మీకే తట్టాయి, అది అది అమేజింగ్ థింగ్. అంటే అంత చిన్న వయసులో కూడా గాడ్స్ గ్రేస్ అండి, గాడ్స్ గ్రేస్ పలికించింది అంతే. శ్రీలక్ గారు మొత్తం తెలుగులో ఎక్కువ చేశారు మీరు? తెలుగులో ఎక్కువ చేశానండి, తెలుగు అండ్ కన్నడ, కన్నడలో 2 చేశాను, మలయాళంలో 2 చేశాను, తమిళ్లో 2 చేశాను, హిందీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మూవీస్ చేశాను. హైయెస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కువ చాక్లెట్లు ఎప్పుడు కొనుక్కున్నారు? చిన్నప్పుడే, తర్వాత మానేసి. అది కాదు అడిగింది, ఏంటి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎక్కువ ఎప్పుడు డబ్బులు వచ్చినాయి, ఎక్కువ డబ్బులు ఎప్పుడు వచ్చి ఉంటాయి మీకు అని. ఏ సినిమాకి మీరు యువర్ పీక్ అని యువర్ కన్సిడర్? బిగినింగ్ డేస్ లో చాక్లెట్ లెవెల్ లో ఉండి నా మైండ్, ఆ తర్వాత నేను చాక్లెట్ లెవెల్ మారిపోయింది. కార్లు అయిపోయాయి? కార్లు కాదు, ఎన్ని బట్టలు వస్తాయి, బట్టలు, బట్టలు యూనివర్సల్ అది. నాకు నాకు ఇవాళ ఒక 10 జతలు కొంటే రేపటి పరగడిపోయి బా, ఏమీ లేవు వేసుకోవడానికి. అది ఇప్పటికి అదే సిచ్యువేషన్, రోజు కొత్త డ్రెస్. స్త్రీ స్త్రీ అంతే అంతే కదా, ప్రతి స్త్రీకి అంతే అంతే, కరెక్ట్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్, మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యునరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్మహల్ కాదు, సక్సెస్ తాజ్మహలే డెఫినెట్ గా, ఇట్స్ థర్డ్ మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు, దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. నుంచి 25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారండి. ఏం ఇంకా తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేనే చెప్పేది ఎవరికైనా, మీరు? నేనే బడ్జెట్ ఇంత, ఇన్ని లాక్స్ అవుతుంది, ఇన్ని లాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50 వేలలు కావాలంటే 50 వేలలు కావాలి. ఎన్నో సార్లు గొడవలు జరిపోయినాయి నాకు రామనాయుడు గారికి, ఎన్నో వారాలు మాట్లాడుకోలే అయినా పర్లే, నో కాంప్రమైజ్. చిత్రగారు బాలుగారు కావాలంటే చిత్రగారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? నేను లేదు లేదు, నేను అసలు నేను ఇంత ఇంత బడ్జెట్ అయితే కుదరదు, కుదరకపోతే మానేను సార్, నేను చేయను, నాకు కావాల్సిందే.
నేనేమన్నా నాకెమ్మని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో రెండు రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆయన ఆవిడకి కావాల్సింది. సో అట్లా సూపర్, చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ, చాలా క్లారిటీ. నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో, అసలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా, ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్స్ మీరు? లేదండి, 80 అవుతున్నాయి. 80 మోర్ దెన్ 80, 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా, 80 సినిమాలు, 4000 పాటలు యాజ్ అ సింగర్, మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్, క్రిస్టియన్ సాంగ్స్, హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం, మీకు మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం? డెఫినెట్గా, డెఫినెట్గా. ప్రతీది కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఏది ఇన్స్ట్రుమెంట్ అంతే. సో చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, లేదు, ఎప్పుడు లేదు, అవసరం కూడా లేదు. బహుశా మీరు 12 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకు? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు తెలుసు? ఒకళ్ళిద్దరు చిన్న, అంటే ఒకటి అరవై సినిమాలు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు. బట్ మీరంత, మీరు చేసినంత సక్సెస్ఫుల్గా, కమర్షియల్గా, వై డూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి వైరల్ నచ్చేలా చేయాలని వేరు. అవును అవును, అది డిఫరెంట్ ఇది. ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్ని కూడా, అన్ని కూడా కమర్షియల్, కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదా నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా గానీ పాట రికార్డ్స్ ఉంటే, అవును రికార్డ్, సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ ష్యూర్ దట్. సో అది ఉంటుంది, అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఏమంటే మనమే పెట్టుకునేవి కదా, ఎలాగో నేను పొద్దున్నీ 9 to 9 వర్క్ చేస్తాను, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా, అది కుదరదు, అది కుదరదు. అది ఎప్పుడు కుదరద్ది, మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదరదు, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యి, నైట్ స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం, నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు, ఇప్పుడు ఏంటి రెండో బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ పెట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కిరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీరసమీరు ఏమన్నా తీరా, ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణాన్ని ఎస్పెషల్గా, ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది, మూవీ ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను, ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి, అసలు అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో మచ్చుకొక 2 లైన్లు డెఫినెట్గా. అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన. సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం, నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడిపించినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది తళతళ మెరుపుల, నొరగల అలలకు వడి వడి పరుగులతో మనసా.
గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు కలగల ఏటి వరదల పొంగిపోవా. రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాటకచ్చేరి మధురమై ప్రణయ చరితమై చేరుకోదా. మనసంతా నువ్వంట నిలువెల్లా ఇక తరగని తరణ వడి వడి పరుగులతో తెలుసా. ఎంత ఎంత క్రియేటివ్ ఇది. అంటే ఈ ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అంటాం అది వేరు, కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా తీసి ఇలా క్యారీ చేయాలనేసి అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఇదంతా. అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా సునీత గారు. నేను మర్చిపోయాను ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ దట్. సో నాకు ఒక రోజు నా ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటాను. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు కేర్వాణ్ అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం రిలేక ఏం చేస్తున్నావు అంటే ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను తప్పు చేస్తాను అన్న. ఏం లేదు పెద్ద నచ్చే తిన్నావా అన్నాడు. తిన్నాను అన్న. ఉడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందు యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా, సప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాం. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్. అమ్మాయి, నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు నిబట్టి తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి రీరికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే. నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను. ఒక పక్కన షూటింగ్ జరుగుతుంది. నేను ఫస్ట్ పాట ఏంటంటే ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు సపరేషన్ వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ సౌందర్య గారి సాంగ్ వాన కన్యక వలపు కానుక నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా తడి తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే రాయనా శృంగారలహరి వాన 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 వాన. ఇదంతా అన్నయ్య స్టైల్ అన్నమాట. ఓహో అక్కడ అన్నయ్య మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఈ ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా తీసుకోవా చేసుకోవా అచ్చటైన ముచ్చటాడి దన్న నాన నన్న నాన తెచ్చుకోవా వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనాన నందనందనా పాలకోవ. ఇది తన స్టైల్. అద్భుతం. రంభగారిదే ఇది. పాలకోవ రంభగారిదే. పాలకోవ రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశా. రాశి చూస్తే కన్ని రాశి, కళ్ళు చూస్తే మీన రాశి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాశి, నిన్నేలుకోన మూడు ముళ్ళేసి రాశి అని ఆవిడ రాశి మీద వస్తాను. పర్ఫెక్ట్. మీది
మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని కొన్ని రైట్. అలాగే గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా, అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిరేటర్ ఏంటంటే తను మ్యూజిరేటర్ కదా, అడగకూడదు పాడుతుందో లేదో. ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్లోనే పాడాను, అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడేసారు. ఎక్కువ పాడారు చాలా, ఎన్ని వందలు చేస్తుంటారు, వేలు వేలు. అందుకనే డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చింది ఎవరు వాళ్ళ, మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళే. కానీ ఈ పాటలని ఏ భాషలో చేశారు అన్ని తెలుగే. మీరు ఏ క్రిస్టియన్ ఆల్బమ్ క్యాసెట్ తీసుకుని అందులో నా పేరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రతి చర్చ్ ఓపెనింగ్ నా పాటే ఉండాలి, ఆలయంలో ప్రవేశించండి అందరు అనే పాటతోనే చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది. కానీ అది ఎలా జరిగింది అంటారు, అంటే యాదృచ్ఛికమా క్రిస్టియన్ సాంగ్స్ తో మీ అనుబంధం? యాదృచ్ఛికమే బేసిక్గా. నేను ఆ పాట ఆలయంలో పాడక ముందు, దిస్ ఇస్ అబౌట్ 95లో పాడాను. అంతకు ముందరే నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్ గా జీసస్ ని బిలీవ్ చేయడం మొదలు పెట్టారు. ఓహో. మొదలు పెట్టి ఆయన మూడింటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను మూడింటికి లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేశాం. క్రిస్టియన్ దీన్నే చరిత్రనే తిరగరాసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు, రారాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హీ డిడ్ అ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యు షేర్ అ ఫ్యూ ఇఫ్ యు డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టు పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా అమ్మవారి కటాక్షం ఉందన్న, వినాయకుడి మహిమ ఉందన్న, ఏదైనా పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే, చెప్పడానికి పర్టికులర్ గా ఏం లేదు. కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఘటనలు జరిగాయి, లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, లైక్ మీతో మాట్లాడినట్టే. సో ఐ వాంట్ దిస్. సో ఈ రోజున నేను ఏదైనా తెలిసి చేసినా తెలియ చేసినా ఏమైనా తప్పులుంటే జస్ట్ ఫర్గివ్ మీ, ఎప్పుడు నాతో ఉండు. సో లేకపోతే నాకు సడన్గా నాకు ఇవాళ తలపోటుగా ఉంది, లేకపోతే నాకు పలానా ప్రాజెక్ట్కి వెళ్ళాలి, తొందరగా తగ్గించమా ప్లీజ్, ఇలా జస్ట్ మనిషితో చెప్ ఒక డాక్టర్తో ఎలా చెప్తాం అలాగా అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. హీల్ రెస్పాండ్, యూ కెన్ ఫీల్ దట్ రెస్పాండ్. అది నేను చెప్పలేను, బట్ డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా పడుకోను. సో యూఆర్ ఆల్మోస్ట్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇప్పుడు. అలానే నేను రోజు దీపం పెడతాను, గుడికి వెళ్తాను. ఇదే అంటే ఏమంటారు, మనసులో ఎవరు ఇష్టం అంటే లేకపోతే వేల పాటలకి మీరు సంగీతం, ఐ గివ్ టెస్టిమనీ. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళిన పాట పాడతాను, నేను బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్టిమనీ ఇస్తాను. బైబిల్ చదివారా? బైబిల్ నాన్నగారు చదివి చెప్పేవారు, నేను ప్రత్యక్షంగా చదవలేదు. ఆ వర్డ్స్ కొన్ని కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా అంటే హెల్త్ ఇష్యూ బాగా ఉండేది, చాలా సివియర్ అయిపోయింది. సో హీ ఓన్లీ సేవ్డ్, నో డాక్టర్స్ సేవ్డ్, హీ ఓన్లీ సేవ్డ్. ఎలా ఫీల్ అయ్యారు అది, అంటే అంత పర్ఫెక్ట్, అంత కన్విక్షన్తో మీరు ఆ మాట అంటున్నారంటే, హీ ఓన్లీ సేవ్డ్ అనే ఎక్స్పీరియన్స్? ఏదో ఇలా చేతితో తీసేసినట్టు అంతే. అంటే నేను ఏమంటానంటే, అంటే అది నేను జీసస్ అనొచ్చు లేకపోతే మీరు రాముడు అనొచ్చు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలీఫ్, నమ్మకం, విశ్వాసం కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ నాకు ఇది మంచి చేస్తుంటే, బాటిల్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దీనికి ఒక జీవం ఉంటుంది, టచ్ వుడ్ అని ఎందుకంటారు. సో అది నమ్మకం అంతే, ఐ బిలీవ్. మీ లైఫ్లో చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా శ్రీలేఖ గారు, ఇదర్ అవుట్ ఆఫ్ జాయ్, ఎక్స్టసీ, లేదు దుఃఖము. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను, ప్రాబ్లం. ఇప్పుడు ఇంత మ్యూజిక్ మీరు చూసాక ఉన్నమాట చెప్తున్నాను శ్రీలేఖ గారు, ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్, చాలాసార్లు మీ పాటలు నాకు చాలా ఇష్టం ఆ లెవెల్ వరకు. బట్ మీలో ఎంత సంగీతం ఉందో అది ఇంకా బయటికి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. yes, of course. కానీ ఐ డోంట్ నో వాట్ ఇస్ స్టాపింగ్ హూ, ఎవరు ఎవరిని ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో. ఐ థింక్ టైమ్ ఇస్ స్టాపింగ్ దట్ టైమ్ అంతేనా, నోబడీ అంటే ఎవరు ఎవరో స్టాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. నోబడీ కెన్ స్టాప్ అండి,
ఇప్పుడు నా దగ్గర వచ్చి మీరు డబ్బులను స్టాప్ చేయొచ్చు, ఇంకో స్టాప్ చేయొచ్చు, నాకు వచ్చే ఆపర్చునిటీని కానీ నాకు ఉండే టాలెంట్ని కానీ కాన్ స్టాప్. అదే కరెక్ట్, అంతే కదా. దెర్ ఇస్ అంటే సి, ఇప్పుడు నేనే కాదండి, ఎంతటి వాళ్ళకైనా ఒక చిన్న గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికే వస్తుంది. కరెక్ట్, గ్యాప్ వస్తేనే మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిట్ ఇస్, అయినా కూడా నేను ఒక గ్యాప్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను బాంబే వెళ్ళి జింగిల్స్ చేశాను, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డులో జ్యూరీగా ఉన్నాను, అండ్ మొన్నే బోనాల్ సాంగ్ చేశాను తెలంగాణకి, పెద్ద హిట్ అది. సో అంతకు ముందు కూడా ఇయర్ బోనాల్ సాంగ్ చేశాను మోహన బోగరాజ్ తోటి. సో పొలిటికల్ సాంగ్స్ చేస్తాను, బిజీ బిజీగా ఉంటున్నారు, హ్యాపీగా. నేను ఖాళీగా ఉండడానికి ఐదర్ నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటాను. సో దట్స్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్. అమ్మయ్యాక ఎలా ఉంది లైఫ్? అమ్మయ్యాక బాగుంది. ఇస్ ఇట్ వాడితే అసలు సరిపోట్లే టైం, టైం సరిపోట్లే. హౌ ఓల్డ్ ఇస్ హీ నౌ? ఈస్ 7. 7? అయ్యో బాబోయ్, సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అంటే టైం ఎంత తొందరగా పరిగెత్తుంది. వాడు వేసే క్వశ్చన్లకు నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, అలా వేస్తాడు క్వశ్చన్స్. సంగీతం వచ్చే ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయ్యో సంగీతం వచ్చు, సంస్కృతం శ్లోకాలు చెప్తాడు. అబ్బా అయ్యో, చిన్నప్పటి నుంచే నేను కడుపులో ఉండగానే నేర్పేసేవాడు కానీ వాడిని కూడా కొంచెం స్పిరిచువల్ వేలో పెంచుతున్నారు. ఏమనిపిస్తుంది శ్రీలేఖ, మీరు నాకేం కావాలి అంటే మీకు అన్ని అడగకుండా అన్ని అమరుతున్నాయి చక్కగా. ఎస్ అండి. సో మీరు రోజు వెన్ యూ వేకప్, వాట్ యూ ఏమడుగుతారు భగవంతుని గారి జీవితాన్ని కానీ, మీరు పుట్టినరోజు కాబట్టి అడుగుతున్నారు రెజల్యూషన్? అంటే భగవంతుడు నేను జనరల్గా ఎక్కువ హింసించను, అప్పుడప్పుడు పెడతా, ఇది కావాలి అది కావాలని పెట్టను. ఎప్పుడైనా పర్టికులర్గా కావాలన్నప్పుడు పెడతా నేను. సో జనరల్లీ వాట్ ఐ సే ఇస్, సి గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకంటే మనం ఏదో అడుగుతాం, నాన్న ఇది కావాలి ఇది కావాలని, మన నాన్నకి తెలుసు మనకి ఏం చేయాలో. నువ్వు ఇది అడుగుతున్నావు, నీకంటే ఇది ఇంకా మంచిది, నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో అట్లాగా నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, యు నో బెటర్ దెన్ మీ అని అలా కనెక్షన్ పెట్టుకుంటారు. అలా అంతే, నాకు ఏది కావాలి, నాకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి, కానీ నాకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఏదన్నా వస్తే, అవాంతరాలు వస్తాయి, బట్ దాన్ని ఎస్కేప్ అయ్యే ఇది ఇవ్వద్దు, దాన్ని తట్టుకునే ఇది శక్తినివ్వు, శక్తినివ్వు. ఐ డోంట్ వాంట్ ఎస్కేప్ ఇన్ ద సిచ్యువేషన్స్. యు వాంట్ ద పవర్ టు విత్స్టాండ్, ఫైట్ ఆర్ స్టాండ్. ఐ డోంట్ వాంట్ గివ్ అప్ ఎనీ టైం, ఎందుకంటే నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి, అంతే కదా. అంతే అంతే, అలా కోరుకుంటాను. 10 మందికి నా పై చేయి ఉండాలి ఎప్పుడు. You want to create that kind of an environment. Yes, yes. నేను 10 మందిని పెట్టేలాగా స్టేజ్ మీద చూసి బాగా కుళ్ళుకున్నది ఎవరి ఇండస్ట్రీలో? అయ్యో నాకు తెలియదండి. అంటే నేను అనేది ఒక అమ్మాయిగా దూసుకెళ్ళిపోయి ముందరకు వచ్చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎదురు పడలేదు. అంటే సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చు నేను అవ్వలేకపోయినా మ్యూజిక్ లేకుండా ఉండదు, బట్ ఉంటుంది. సో బట్ డిడ్ యు ఎవర్ ఫీల్, ఎప్పుడైనా అది తాకిందా మిమ్మల్ని ఆ ఈర్ష కానీ? కొంచెం ఒక విధమైన తాగుతూ ఉంటుంది, బట్ ఐ ఇగ్నోర్ దట్. ఐ నో దే ఆర్ ఫీలింగ్ జెలస్ అని లోపల తెలుస్తూ ఉంటుంది మీకు, అది ఇగ్నోర్ చేసేస్తారా? అయినా చిన్న నవ్వుతో నేను ఇగ్నోర్ చేస్తాను. అన్ని విధాలా ధన్యులు అయితే. నేను కూడా జలస్ ఫీల్ అవుతాను ఇప్పుడు శ్రేయాన్ని చూసినప్పుడు, సారీ శ్రేయాన్ నన్ను శ్రీదేవి గారిని చూసినప్పుడు, అందం పరంగా అబ్బా మనకు అంత మంచి ముక్క ఎందుకు ఇవ్వలేదు, మనకు హైట్ ఎందుకు ఇవ్వలేదు, అంత అందం ఎందుకు ఇవ్వలేదు, జలస్ ఫీల్ అవుతుంటాను. సో అలాగే స్టోరీ చెప్పలేదు ఇవాళ. ఏంటది కాకి? కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలుగారితో, బాలుగారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నాను అప్పుడు. ఎప్పుడు అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి, నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు. సో పో అన్న తర్వాత ఒక 4 to 5 ఇయర్స్కి మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడింది ఆయనకి, ఇద్దరు మూవీలో. అది అది కోటి గారిది. అప్పుడు కాకి కోకిల ఎప్పుడైంది అన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడు పాట రాకుండా ఇంత పాట ఎలా వచ్చింది, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది? అంటే ఆ వాయిస్కి, నేను ఆయన దగ్గర ఫస్ట్ పాడిన వాయిస్కి సంబంధం లేదు అసలు. గాడిదలాగా కన్న కఠోరంగా ఉంది అని అనేవారు అప్పుడు, కాకిలా ఉంది అని. సో సడన్లీ హౌ ఇట్ బికేమ్ అని ఆయనకి ఆశ్చర్యం.
సో కోటి గారు అఫ్కోర్స్, కిర్వాణి సార్ ఆశీస్సులు, రాజమౌళి గారు ఆశీస్సులు, అండ్ అందరి కోటి గారి ఆశీస్సులు అందరివి ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలుసు కదా, నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ అయిన సందర్భంగా 25 కంట్రీస్ లో నేను షోస్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ 7 కంట్రీస్ పూర్తి జరుగుతుంది. ఇందాక మిమ్మల్ని ఎన్ని సినిమాలు అన్నాను చూడండి, ఆ 25 లెక్క పెట్టుకుని. మీకు లాస్ట్ టైం 25 అని చెప్పినట్టు నాకు గుర్తు, 25 ఇయర్స్ కనిపిస్తుంటే మరీ టూ మచ్ ఏం చేస్తారు శ్రీలేఖ గారు, మీరు అంటే టు కీప్ యువర్ స్పిరిట్స్ హై, మీ ఏం ఫుడ్ తీసుకుంటారు రోజు? ఫుడ్ నన్ను అడిగారంటే మాత్రం మీకు చాలా చిరాకేసేస్తుంది. అసేం వేస్తుంది, నేను తినే ఫుడ్ చెప్తాను. తినరా? తింటా. ఇలాంటి ఫుడ్ తింటూ ఇలా ఉన్నారా అంటారు. ఏం తింటారు అసలు? రోజుకి ఒక 2-3 థమ్స్అప్స్ తాగుతాను. థమ్స్అప్ లేనిదే నేను ఉండలేను, ఎడిక్ట్, బిగ్ ఎడిక్ట్. సో వాటర్ ఇంటేక్ ఒక 1/2 లీటర్ ఉంటుంది అంతే. అంతే. సో చికెన్ ఆపోజిట్ చెప్తున్నారు, చికెన్ కంపల్సరీ, డ్రై చికెన్, కేఎఫ్సి చికెన్, అండ్ అలాగే అంటే వెరీ రెగ్యులర్ ఫుడ్ అన్నమాట. అసలు నైట్ ఒకరోజు తింటే తింటాను, లేకపోతే లేదు. మధ్యాహ్నం తింటే తింటాను, లేకపోతే లేదు. ఈ కొత్త మోడల్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి శ్రీలంక గారిలో మనం కూడా పాడొచ్చని చెప్పి. చాక్లెట్స్, డైరీ మిల్క్ కనపడితే, లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడితే ఉండలేను. ఉండలేరు. రేపటి నుంచి తినకూడదని ఇవాళ ఉట్టి పెట్టేసుకుంటాను. ఆ రేపే కదా అని మళ్ళీ ఇవాళ తినేసి. చీటింగ్, ఆల్ చీటింగ్. బట్ కంపల్సరీ ఐ డూ వర్కౌట్ మాత్రం చేస్తాను, జిమ్కి వెళ్తాను. ఇంకా మొత్తం అకంప్లిష్డ్, మీరు అయితే సినిమా డైరెక్షన్ ఒకటే చేయాలి నెక్స్ట్? అలాంటివి అనుకున్నారు? చాలా మంది అడిగారు కానీ ఐ డోంట్ వాంట్ గో టు ఇన్ దట్. బికాజ్ మీకు చాలా మంచి పర్సెప్షన్ ఉంది, మీకు పట్టుంది, క్రాఫ్ట్ మీద పట్టుంది, నేర్చుకునే గుణం ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు అదో మళ్ళీ అదో సెపరేట్. సో మ్యూజిక్ డైరెక్షన్ మీరు ఇంకా కుమేయాలంటే? ఎస్, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, బోల్డ్ అని షోస్ చేయాలి, రియాలిటీ షోస్ చేయాలి. రియాలిటీ షోస్ చేయాలి మెయిన్ గా, నాకు అది చేయాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు. ఒకసారి మంచుకొండలో నా చంద్రమామ కోసం. ష్యూర్ ష్యూర్ ష్యూర్, మీకోసం స్పెషల్. ఎస్, నా కోసం. మంచుకొండలోన చంద్రమా, చందనాలు చల్లిపో, మిచ్చి మేలుకున్న బంధమా, అందమంత అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. అందరి చేత పాడిచ్చేసారు కదా, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. అవును అవును. శ్రేయా చేత పాడిచ్చారు, పాడిచ్చారా శ్రేయా చేత? శ్రేయా ఘోషల్ చేత పాడిచ్చాను. చిత్రమ్మ చేత అఫ్కోర్స్ చేత పాడిచ్చాను, శంకర్ మాధవన్ గారు కదా పాడిచ్చాను, సుఖ్వీందర్ గారు, తర్వాత ఉదిత్ నారాయణ గారు, కార్తీక్, వాట్ నాట్, అందరూ చూసి. లాస్ట్ సాంగ్ పెద్ద హిట్ కదా, అడిగే ప్రాణం అడిగే తనకే నా ఇచ్చావని, అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహత్తే కరత్తే అని ముద్ది అడగకనే అలజడిలాలే, మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచుని ఉంచావులే, ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. ఎలా ఉందంటే ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్ గా, అంటే ద రెహమానిష్ కొత్త ఫలం, అంటే అలాంటి ఒక అంబియన్స్, ఒక ఎకో అండ్ ఆరా క్రియేట్, మిక్స్డ్ స్టైల్స్ అన్ని, అందుకనే అన్న అన్నమాట ఫ్లేవర్ఫుల్. ఎంత చేంజ్ ఉంది అప్పటి స్టైల్ కి ఇప్పటికి, యు హావ్ అడాప్టెడ్ అండ్ yes అడాప్టెడ్ ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ చేశాను, హిట్ టు బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది పాట. డూయింగ్ మై ఎఫర్ట్స్, ఎవరీ ఎఫర్ట్స్.
ఇప్పుడు అంటే అంటే ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేసేది ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు, శ్రీలేఖ గారిని పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్తే చేస్తుందో చేయదో, సీనియర్ కదా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, లేకపోతే రెండు ట్యూన్లు అడితే ఒకటే ట్యూన్, ఇలాంటి రకరకాల అసలు థాట్స్ ఇవేవి లేవురా బాబు. నేను అందంగా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా మీకున్న బడ్జెట్లోనే అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కొత్త కొత్త థాట్స్ ఉన్నాయి. అవును, చాలా కొత్త వరుడితో వస్తున్నారు. సో అలాంటి సినిమాలు నాకు చేయాలని చాలా ఎలాగో అన్ని పాడాం కాబట్టి ఒక్క తప్పకుండా ప్రభు గీతం. ప్రభు గీతం మీరు ఇష్టమైన ఇష్టంగా చేసిన డాక్టరేట్ అందుకున్న? ఇష్టంగా కాదు అంటే ఆ సాంగ్ నేను కంపోజ్ చేయలేదు, నేను పాడాను. బట్ ఇప్పటికే కొన్ని అంటే కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిన పాట, ఇందాక చెప్పాను కదా ఆలయంలో ప్రవేశించండి అని. సో ఆ సాంగ్ ప్రభు బిడ్డలందరి కోసం పాడతాను. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం ఏసునామంలో, నీ బ్రతుకులు భారమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం ఏసునామంలో. ఎక్సలెంట్గా పాడారు, ఎక్సలెంట్గా మంచి పాట. అండ్ వీటన్నిటితో పాటు మీ పాటలు ఒక్కొక్కటి ఒక మ్యాజికల్ నంబర్. ఎస్. అండ్ ఏదో తోసేసి ఇచ్చేసే పాటలు అది ఒక్కొక్కటి మీరు క్రాఫ్ట్ చేతో చెక్కినట్టు ఆణిమత్యం, మీరు చేతో మనం అంటారు చూడండి అలా అల్లినట్టుంది ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క డీటెయిలింగ్ ఆఫ్ యువర్ సాంగ్స్. శ్రీలేఖ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా ఇంకా వండర్స్ అండ్ మ్యాజిక్స్ ఈ బర్త్డే తర్వాత మీకు జరుగుతాయని చెప్పి, మిరకుల్స్ జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా. వి విష్ యూ గ్రేట్ అండ్ జాయ్ఫుల్ లైఫ్. థ్యాంక్స్ అలాట్. స్వప్న గారు విష్ చేశారంటే డెఫినెట్ గా అవుతుంది. ఇంకొక పాట లాస్ట్ గా. అయ్యో ఇంకోటి ఏంటి మీరు పాడుతూ ఉండే పాట అన్నమయ్యలో, అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల, 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 ఉయ్యాల. చాలా అద్భుతంగా ఉంది. అంటే పారుపల్లి బ్రదర్స్ పూర్వజన్మ అదృష్టం ఉంటే ఇలాంటి పాట పాడే అవకాశం వస్తుంది. కీర్తన చాలా బ్యూటిఫుల్ గా దీన్ని అంటే కిరణ్ సార్ అవును చాలా బ్యూటిఫుల్ గా దీన్ని తీసుకొచ్చారు. సినిమా పరంగా సినిమా పోకుండా పోకుండా పారుపల్లి సోదరులు దీనికి ట్యూన్ కట్టారు. సో వారి సమక్షంలో అనుకోకుండా యాదృచ్ఛికం నేను ఈ పాట పాడాను కిరణ్ సార్ సమక్షంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడి. ఫస్ట్ టైం మామూలుగా పాడితే ఇది ఇలా కాదు, ఒక తల్లి జోల పాడుతున్నట్టు ఉండాలి. Yes, అలాగేగా పాడాలి. సాఫ్ట్గా పాడిచారు మీరు, ఎంతో అందంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు అలాగే ఉయ్యాల లాగా జీవితం హాయిగా హ్యాపీగా సాగాలని. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ.